హలో వెల్కమ్ ల్ అభిమానులంతా అసంతృప్తిగా ఉన్నారు కానీ ఇప్పటికీ కూడా రాజమౌళి రోరు విప్పడం లేదు అసలు ఏంటా సంగతి అనుకుంటున్నారా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే తారక్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చింది త్రిబులర్ అయితే ఈ సినిమా తర్వాత మంచి పాన్ ఇండియన్ లెవెల్లో గుర్తింపు దక్కించుకున్నారు మన రాజమౌళి ఈ డైరెక్షన్ అనగానే కొత్తగా కనిపిస్తుంది వింతగా కూడా ఉంటుంది అందరూ ఆసక్తి కూడా చూపుతారు అయితే బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ లెవెల్లో ఈయన హిట్ అయిన సంగతి తెలిసింది తర్వాత వచ్చిన త్రిబులర్ విషయానికి వస్తే ఈయన పాన్ వరల్డ్లో ఎంత విజయాన్ని సాధించిన సంగతి కూడా తెలిసిందే అయితే ఇదే కాకుండా ఆస్కార్ అవార్డ్ తోటి ఒక మంచి సంచలనాన్ని సృష్టించిన సంగతి కూడా తెలిసిందే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈయన కొన్ని ప్రశ్నలను ఎదుర్కొంటూ ఉన్నాడనమాట అదే మన త్రిబుల్ ఆర్లో తారక్ పాత్ర ఒక విధంగా అలానే రామ్ చరణ్ పాత్ర ఒక విధంగా ఉందంట అయితే ఈ పాత్రకు సంబంధించి కొన్ని వైరల్ కూడా అయ్యాయి అయితే ఫ్యాన్స్ ఫస్ట్ షోతోటే ఏపీ తెలంగాణలో కొన్ని విద్వాంసాలు కూడా సృష్టించారు థియేటర్లు పలగొట్టడం ఇలాంటివి కూడా జరిగినాయి అన్నమాట అయితే ఇప్పుడు ఆ ప్రశ్న మరొకసారి ఎదుర్కొన్నారు మన రాజమౌళి నిన్న జరిగిన ఒక మంచి ప్రెస్ మీట్ అదేనండి మన బాహుబలి సిరీస్ ప్రెస్ మీట్ అయితే జరిగింది అందులో ఒక జర్నలిస్ట్ ఒక ప్రశ్న వేయంగా ఆ ప్రశ్న ఏంటి అంటే ఒక సినిమాలో ఒక హీరో పాత్ర కొంచెం ఎక్కువగా ఇంకో హీరో పాత్ర తక్కువగా చేయడానికి గల కారణాలు ఏంటి అనగానే రాజమౌళి స్కిప్ కొట్టడం స్టార్ట్ చేశాడనమాట అదేనండి ఏం చెప్పారో తెలుసా ఇప్పుడు ఆ సమయం కాదు ఆ సమయం వచ్చినప్పుడు దానికి నేను సమాధానం ఇస్తాను అని చెప్పారు ఇవన్నీ కూడా మర్చిపోయారు మన ఫ్యాన్స్ అందరూ మర్చిపోయిన తర్వాత మరొకసారి ఈ ప్రశ్న తలెత్తడం ఆశ్చర్యకరం చెప్పుకోవచ్చు ఫ్యాన్స్ అందరూ మర్చిపోయాక కూడా మన తారక్ కొంచెం అసంతృప్తిగానే ఉన్నారట మన డైరెక్టర్ పైన ఇప్పుడు అందరిలోనే కొత్త ప్రశ్న మొదలైంది అదే మన ప్రశ్న ఏంటి అని అనుకుంటున్నారా రాజమౌళి ఎందుకు ఈ విషయం పైన స్పందించడం లేదు అసలు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే టైం ఎప్పుడు వస్తుంది అది ఎక్కడ చెప్తారు అనే విషయం పైన అందరూ ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తున్నారు అనమాట అంతేకాకుండా మీడియా సర్కిల్ మొత్తంలో కూడా ఇది హాట్ టాపిక్గా నడుస్తుంది నిజంగా ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా ఇలానే వెళ్ళిపోతుందా అనే విషయానికి వస్తే నిజంగానే ఎవరు చెప్పలేరు అంటున్నారు సో ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లనే ఆడ గంట సింబల్ ఉంటుంది దాని కూడా నొక్కేరి